పొగ తాగుట మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఎవరో ఎవర్రా?
వంకాయ వంచాలి, అల్లం దంచాలి, కొత్తిమీర కొయ్యాలి, మిర్చిని మొడ్ర చేయాలి. అసలు ఈ కుకింగ్ మొత్తం క్రైమేరా? ఆహా, వంటల్లో కూడా వైలెన్స్ చూడడం మీకే సాధ్యం సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అవును, ఈడింది గెలుస్తున్నాడు అంటే ఉల్లి తల్లి లాంటిది అంటారు కదా సార్, అందుకేనేమో కోస్తుంటే కన్నీళ్ళు వస్తున్నాయి. అబ్బా, వీడి సెంటిమెంట్ సెంటీమీటరు, మజిల్ మిల్లీమీటరు. నీకు పోలీసు ఉద్యోగం ఎవడిచ్చాడురా బాబు? అది నా ఒక్కడికి 1-4-3, మీ అందరికి 2-4-3. సార్ ఇప్పుడు 1-4-3 అంటే ఐ లవ్ యూ అని తెలుసు, 2-4-3 అంటే ఏంటి సార్? ఎస్ ఐ లవ్ యూ. కమాన్ జిలేబీ. అరే, వీళ్ళు వంట చేస్తున్నారేంటి సార్? మన సెంట్రీ సుబ్బారావు గడు ఏమయ్యాడు? ఆ నైట్ సెంట్రీ గడు నైట్కి నైట్ జంప్ అయిపోయాడు. ఎక్కడికి పారిపోడో, ఎందుకు పారిపోడో అర్థం కావట్లేదు. అవును సార్, వాడుంటే డేలో వంట చేసేవాడు, నైట్ సెంట్రీ డ్యూటీ చేసేవాడు. అందుకేగా ఈ కుకింగ్ కష్టాలు. సార్, పోనీ పారిపోయిన వాడు గురించి పక్క స్టేషన్లో కంప్లైంట్ ఇద్దామా సార్? నాకు ఇప్పుడు క్లారిటీ వచ్చిందిరా. ఏంటి సార్? నువ్వు హెడ్ కానిస్టేబుల్ కాదు, హెడ్ లైన్ కానిస్టేబుల్. మీకెందుకు సార్ ఈ తంట? అవంటేదో నేను చేస్తా కదా. నువ్వు అలా వేపుతుంటే కూర కళ్ళొచ్చింది, గరిటి గర్వం వచ్చింది. ఆవిడ ఎలా ఫ్రై చేస్తుంటది, అతను అలా ట్రై చేస్తుంటాడు. ఈ రోజుకి మన డ్యూటీ ఇంతే. బంగారు కొండ బుజ్జి, అయ్యో అయ్యో, అరే అరే, ఆయన మీద తీసుకురండి రా. అయ్యో, వంట అన్నాక ఆ మాత్రం మంట కామనే కదండి. నా జిలేబీ కాలితే నాకెక్కడో కాలినట్టు ఉంటది. సొల్లు సెటర్ లాపి ఈ పనులన్నీ చేయడానికి ముందు పని మనిషిని సెట్ చేయి. అలాగే సార్. సార్, పని మనిషితో పాటు నైట్ సెంట్రీ డ్యూటీ కూడా ఎవరు సెట్ చేసుకుందాం సార్? సెంట్రీ డ్యూటీ కా, సెన్స్ లేదేంట్రా నీకు? పని పాట లేని ఈ స్టేషన్ లో మనమే ఎక్కువ. అసలు మనం ఈ స్టేషన్ కు వచ్చిన దగ్గర నుంచి చాలా నిల్లుగా తప్ప ఫుల్ గా ఎప్పుడైనా ఉందంట్రా. కేసులే లేని ఈ స్టేషన్లో ఇంకో పోస్టింగ్ అంటే మనకి ఊస్టింగ్ ఆర్డర్లు వస్తాయి. మరి ఇప్పుడు ఏం చేద్దాం సార్? పోను పని చేయరా, ఆ నైట్ డ్యూటీ ఏదో నువ్వే చెయ్యి. సార్, నాకు పెళ్ళైంది కానీ పిల్లలు లేరు సార్, నైట్ డ్యూటీ చేస్తే ఇక పుట్టరు సార్. ఒరే గణపతి. సార్. ఆ నైట్ డ్యూటీ నువ్వు చెయ్యి. సార్, చీకటి అంటే నాకు భయం సార్. ఒంటరిగా ఒంటేలికి కూడా వెళ్ళాను, అలాంటిది నాకు నైట్ డ్యూటీ అంటే. పోనీ, మా ఇద్దరిని నైట్ డ్యూటీ చేయమంటారా? మీ ఇద్దరు చేస్తే డ్యూటీ అవ్వదు సార్, డ్యూయట్ అవుద్ది. రే గణపతి. సార్. నీకు రెండు ఆప్షన్లు ఇస్తున్నా, డ్యూటీ అయినా చెయ్యి లేదా రిజైన్ చెయ్యి. సార్, అది. రే సార్, ఏ టైం అయినా సిఏ రౌండ్స్ కి రావచ్చు, స్టేషన్ జాగ్రత్త. సరే సార్. జిలేబీ. ఎస్ఐ గారు. పోదామా? ఎవర్రా? పోలీస్ ఇక్కడ. Oh!
సెల్లు పోలీసుని భయపెడుతుందండి. ఈ చీకట్లో సెకండ్ సంవత్సరాల గడుస్తుంది. మార్నింగ్ అవ్వాలంటే మరో యుగం మారాలేమో. అయినా మిర్రర్లో నన్ను నేను చూసుకుని హర్రర్ అని పీలయ్యేంత పిరికివాణ్ణి. అలాంటిది నాకు నైట్ డ్యూటీ ఏంటి స్వామి? డ్యూటీ చేసే డేరింగు లేదు, రిజైన్ చేసే రేంజు కాదు. ఎందుకంటే నాకొచ్చే జీతమే నా ఫ్యామిలీకి జీవితం. కాకి డ్రెస్ వేసుకొని కష్టాలు చెప్తున్నాడేంటనుకుంటున్నావా? అసలు ఈ ప్రపంచానికి ఫస్ట్ పోలీస్ నువ్వే కదా స్వామి. సాటి పోలీసుడి ప్రాబ్లం అర్థం చేసుకోలేవా? ఏదైనా దారి చూపించు స్వామి. రండి బాబు రండి. తల్లి వేరు, పిల్ల వేరు, తండ్రి వేరు, కొడుకు వేరు. ఈ వేరు వాడితే రోగం మీరు వేరు వేరు. ఆ వడండి బాబు వడండి. ఈ ఒక్క వేరుతో మీరు బెడ్రూమ్ లో బెప్పులవుతారు బాబు. ఈ సింగిల్ మూలికతో మీకు సిక్స్ ప్యాక్ వస్తుంది బాబు. పవర్ ఉంటే ఒక్కడికి చెప్పండి బాబు, పని చేయకపోతే 10 మందికి చెప్పండి బాబు. ఆ రండి బాబు రండి, రండి బాబు రండి. గంట నుంచి గొంతు దించుకుని అరుస్తున్న ఒక్కరు కూడా రావట్లేదేంట్రా? పని చేయకపోతే 10 మందికి చెప్పమన్నావు కదా, అది ఫాలో అవుతున్నట్టున్నారు. తాళాలు తీస్తాం, మండి తాళాలు తీస్తాం. డోర్ అయినా, బుల్డోజర్ అయినా, బీరు అయినా, బ్యాంక్ లాకర్ అయినా, ఒక్క తాళం, ఒకే ఒక్క తాళంతో ఓపెన్ అవ్వాల్సిందే. అలాంటికి నీ దగ్గర ఉంటే ఇక్కడ ఎందుకుంటావు? బ్యాంకుకి కన్నం వేస్తుంటావు గానీ. కళ్ళు బాబు కళ్ళు, సుక్కేస్తే సుక్కలు కనబడితే, సింగిల బాటిలేస్తే స్వర్గం దిగొచ్చిద్ది. మెదడికి మత్తు, కళ్ళకి కిక్కు. ఒక్క బాటిలేస్తే లక్షాధికారి, 2 బాటిల్లేస్తే కోటీశ్వరుడు బాబు. 3వది వేస్తే ముష్టడు అవుతాడా? ఏ పిత్త పరిగణాయాలా? నా కళ్ళు మీద కౌంటర్ అయితే చెప్పానా? నీ పుచ్చం 3 ఒక్కలైతున్నాయాలా? ఒరే ఆ పోలీసు అలా చూస్తున్నాడు. మన నీ దగ్గర ఒక కళ్ళు కళ్ళు తిరిగి పడిపోతే ఆడి మెల్ల చేయను కొట్టేసావు కదా, అందుకే వచ్చేట్టున్నాడు. ఆడు చూస్తున్నది ఆడిని కాదు, నిన్ను. నువ్వు ఆ మధ్య ఒకడికి ఏదో పసర మంది ఇచ్చి పడుకోబెట్టి ఆడి కారును ఆపరేటర్కి అమ్మేసావు చూడు, అందుకు. నువ్వేం తక్కువేంట్రా? డే టైంలో నీ దగ్గర కీ చేయించుకోవడానికి వస్తే నైట్ టైం వాడింటికి కన్నం వేసి క్యాటర్ని. ఇది బ్యాక్ నుంచి భారతీయ లాగున్నా, ఫ్రంట్ నుంచి 420 రన్. ఏంటండి అది? ఫ్రెండ్షిప్ బ్యాండ్. ఫ్రెండ్షిప్ బేడీలకు బదులు బ్యాండ్ తీసారేంటండి? హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. పులి పున్నమి రెస్టారెంట్కి వెళ్ళి పెరుగానో ఆర్డర్ ఇచ్చాడు ఉందండి. అయినా పోలీసు అడిగి దొంగలతో పార్ట్నర్షిప్ ఉంటుంది, కానీ ఫ్రెండ్షిప్ ఏంటండి? తప్పే ఉందిరా, 7 రోజులకి అటువైపు మీరుంటారు, ఇటువైపు మేముంటాం. మీరు లాకప్లో ఉన్నా అందరికీ ఒకటే కదరా పైకప్పు. అప్పే ఉన్నా కావాలండి. నేను చేయాలనుకుంటుంది తప్పు కాదురా, తప్పు. తప్ప ఏంటది? నాకు తోడుగా ఉండడం కోసం మిమ్మల్ని తీసుకెళ్లి సెల్లో పెడదాం అనుకుంటున్నాను. సెల్లోనా? నైట్ స్పెల్లింగ్ చెప్పడానికే భయంరా నాకు. అలాంటిది నైట్ డ్యూటీ వేశారు, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అందుకే మాజీ దొంగలతో రాజీ పడదామని వచ్చాను. మీరు ఓకే అంటే
సెల్లుని మీకు ఇల్లు చేస్తా, స్టేషన్ హిల్ స్టేషన్ చేస్తా. పగలంతా దొంగల్లా ఉంటే చాలరా, రాత్రులు మిమ్మల్ని కింగులు చేస్తాను. ప్లీజ్ రా, ఒప్పుకోండిరా, మన ఫ్రెండ్స్ కదరా, ఒప్పుకోండిరా ప్లీజ్. ఒరే పిరికి పోలీసు, ఏదో బ్యాండ్ కట్టావు కదా, నీకు బైండ్ అయ్యాం రా. మా వ్యాపారాలు పక్కన పెట్టి నీ ఆఫర్ కొకే అన్నాం. ఏదో జాలి ట్రిప్ లాగా జైలుకి వస్తున్నావా? అరేంజ్మెంట్ లో రేంజ్ లో ఉండాలి రే. ఇగో మేము కూలుకున్నంత వరకే లాకప్ కాలిందనుకో బ్రేకప్పే, అర్థమైందా? సరే పదండి రా. పోలీస్ స్టేషన్ ఇదిట్రా తుమ్మాడు. ఆగండి సార్, సార్, సార్. ఎవర్రా వీళ్ళు? దొంగలు సార్. దొంగలా? గ్లాడ్ టు మీట్ యు, గ్లాడ్ టు మీట్ యు సార్, గ్లాడ్ టు మీట్ యు సార్. వెల్కమ్ టు అవర్ పోలీస్ స్టేషన్ సార్. చాలా నాల తర్వాత మా పోలీస్ స్టేషన్ కి మళ్ళీ దొంగల కల్ వచ్చింది. ఆహా, ఇళ్ళ లేని ఇల్లు, దొంగలు లేని సెల్లు, తిక్కు లేని కళ్ళు, పస లేని వేళ్ళు, తుప్పండి తాళాలు, వేడి లేని వేడిలు. ఏదో చెప్పబోతూ ఇంకేదో చెప్పేశాను సార్. వీళ్ళని చూస్తుంటే దొంగల్లా లేర్రా, అత్తారింటికి వచ్చిన కొత్తళ్ళులా ఉన్నారు. ఆల్మోస్ట్ అంతే సార్. లేదు సార్, వీళ్ళు చాలా సీరియస్ కేసు. కేసు అంటున్నావు? మరి సూట్ కేసుతో వచ్చారేంట్రా? అంటే బ్యాగులతో పారిపోతుంటే బ్యాగ్ ని చేంజ్ చేసి పట్టుకున్నాను సార్. ఆపరా, ఆపరా, ఆపరా. మళ్ళీ చేజింగ్ అన్నా అంటే బీజింగ్ వరకు పరిగెత్తించి కొడతాను. చేజింగ్ అంటే పైకి రేజింగ్ కాదు, ఈవ్ టీజింగ్ కాదు, అదొక ఆర్చరా. ఎస్ఐ గారు, నేను ఇప్పుడు దొంగని, నువ్వు పోలీసువి, నేను పరిగెడతాను, నువ్వు చేయి. ఓకే సార్, ఆర్ యు రెడీ? కమ్ ఆన్. ఇలా చేస్తారని తెలితే పోలీసు వాళ్ళకి ఇప్పుడు దొరికిపోయేవాళ్ళం సార్. జిలేబీ గారు ఇలాగే పట్టుకుంటారంటే మరోసారి పారిపోతాం సార్. అవునా? అవును సార్. మీరందరూ ముందుకు వచ్చి వంగని 1-2-3 చెప్పండి అమ్మా. అలాగే సార్. 1-2-3. ఎస్ఐ గారు చేర్రా. హాయ్ బాబాయ్, ఎస్ఐ గారు సీటా? మరి నైట్కి నేనే కదరా ఎస్ఐ. నేను సీఐ. మరి ఈడే సీఐ అయితే నేను డిఏజీ కదరా. మీ ఏజీకి డిఏజీ కరెక్టరా? రే, ముగ్గురు ఆఫీసర్లు నీ ఎదురుగా ఉంటే అలా సైలెంట్గా నిలబడిపోయావేంట్రా? సల్యూట్ కొట్టు, కొట్రా. కొట్టబే. అరే గణపతి, ఆర్డర్ ఇచ్చిన ఐటెంలన్నీ వచ్చాయంట్రా. ఐటమ్ సాంగ్ ఏది? మరి ఫిగరో? ఒరే గణపతి, ఇంకో 10 ఏళ్ళు ట్రాఫిక్ లోన, ఇంకో 10 ఏళ్ళు షాపింగ్ లోన, 9 ఏళ్ళు బారుల లోన, బాత్రూమ్ లోన. అంతేనా? అంతేరా. ఎత్తుకొని గడ్డి మోపు ఎత్తుకొని గొర్రె పిల్లనంటుకొని పేరెంటా వస్తుంటే ఊరంతా చూస్తుంటే ఓ బలమణే.
పట్టుకొని ముళ్ళగర్ర పట్టుకొని కొత్త పాట ఎత్తుకొని కాల వెంట పో. తాళం తీసుకోబే, తోడుగా ఉంటారని తీసుకొస్తే తోలు తీసేస్తున్నారు కదరా. ఒక రాత్రి ఇలా ఉంటే ఇంకా ప్రతి రాత్రి కాల రాత్రి. మంది ఎక్కువైపోయిందిరా, ఈ రోజుకి దీన్ని పక్కనట్టేద్దాం. అరే అరే ఆగండిరా, ఎక్కడికి వెళ్ళిపోతున్నారా? నీకు అవసరమా? బ్యాండ్ కట్టిన హ్యాండ్కే హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతారా? ఇది చాలా అన్యాయం రా. అయినా నేను మీకు ఏం తక్కువ చేశానురా? అడగ్గానే ఫుడ్ అడగకుండా ఫుడ్ అరేంజ్ చేస్తున్నావు కదరా. ఓ ఓ లేట్ అయిందనా? ఈ టైంలో మీకు ఐటమ్స్ అనపడాలి కదా, రండి వెళ్దాం. అదేరా, ఆ శారీ కట్టుకుని స్టెప్ వేయడం నువ్వు వేసిన రాంగ్ స్టెప్, అందుకే వెళ్ళిపోతున్నావు. అదేంట్రా, స్టెప్ నచ్చకపోతే చెప్పాలి కానీ ఇలా స్టెప్స్ దిగి వెళ్ళిపోవడం ఏంట్రా? ఒరే నీకు మా పాయింట్ అర్థం కావట్లేదురా, డైలీ నీ డాన్స్తో మాకు రొమాన్స్ గుర్తు చేసావు, ఇప్పుడు మాకు ఫుల్ ఫుడ్తో పాటు ఫిగర్ కావాలనిపిస్తుందరా. ఈ చిల్డ్ బిర్యానీకి బాడీ బోరుకు వచ్చేసి వేడిగా జోడీ కావాలనిపిస్తుంది, అందుకే బయట కోసం బయటికి వెళ్తుంది. రే మీరు వెళ్ళిపోతే ఇక్కడ ఒంటరిగా నా పరిస్థితి ఏంట్రా? చూడరా బక్కోడా, మేము నీకు తోడుగా ఉండాలంటే మాకు ఆడతోడు కావాలి, తెస్తావా? ఇది పోలీస్ స్టేషన్ రా. మేము దొంగలవరా? రే గణపతి, నువ్వు ఫిగర్ ని బుక్ చేస్తావో ఫేస్బుక్ లో చెక్ చేస్తావో మాకు అనవసరం, మాకు కావాలంటే. రే కేసులు బుక్ చేయాల్సిన చేత్తో కేసును బుక్ చేయమంటారా? నీకు 24 గంటలు టైం ఇస్తున్నాం, రేపు ఎలాగైనా సరే మాకు ఫస్ట్ నైట్ అయిపోవాలి, లేదనుకో ఇదే నీకు మాకు లాస్ట్ నైట్. కేసును రేపు తెద్దు కానీ సూట్ కేసు లోపల తీసుకురా. ఫిగర్ కొంచెం యావరేజ్ అయినా పర్లేదు. సెల్లో వేసి చితక్ కొడుతుంటే అమ్మా అయ్యా అని అరిచే యదవలకి అమ్మాయి కావాల్సి వచ్చిందిరా. పోలీసోడు అంటే మీ బాడీకి మాలిషోడు అనుకుంటున్నారా, సంతలో దొరికే గోలిషోడు అనుకుంటున్నారా? మీరు ఆర్డర్ ఇచ్చే ప్రతిదీ తెస్తుంటే లాండ్ ఆర్డర్ మర్చిపోయాను అనుకుంటున్నారా? బ్యాక్లో జోకర్లా ఉన్నా క్రాక్ వస్తే క్రాకర్లు అంటుండ్రా? అమ్మాయి లేదు ఆవకాయ లేదు, తొక్క తీసేస్తాను 3 ఇడియట్. కోపం కోతుల మీద అనుకుంటున్నారేమో. గోద్రేజ్ లాకర్లో ఉంది, అడవి మూలికలా అద్దిరిపోయింది. కళ్ళు మీద నొరగల కలకల్లాడిపోతుందిరా. రే నీ సెలక్షన్ సూపర్ రా. ఏంటి యాపిల్? ఆ పిల్ల ఏమో
అమ్మాయిని అడిగితే అశ్వగంధ తెచ్చావు కదా. నాకీకి ఓ లపాకీ తెమ్మంటే ఏకంగా ఓ తుపాకీని తెచ్చావు కదరా. ఇంతకాలం ఎత్తేనే ఎక్కుద్దనుకున్నాను, దీన్ని సూత్తేనే ఎక్కేస్తుంది. ఇది పిల్ల కాదే సిల్లు. అవునరా, సెటప్ డైరెక్టర్ స్టేషన్ తీసుకొచ్చేసావు, ఆ ఎస్ఐనిలా మేనేజ్ చేస్తావు. ఇదిలా అరెస్ట్ అంటే అది అరెస్ట్ లేదు సార్, రెస్ట్ లా ఉంది. ఎవరా అమ్మాయి? సార్ నేను సైకిల్తో ముందు వస్తుంటే వెనకాల ఈ అమ్మాయి. అసలు ఈ అమ్మాయి ఎవరు? నాకు చూపులతోనే చెప్తుంది అక్కడ. నమస్కారం సార్. పని మనిషి ఏంట్రా ఇంత పాష్గా ఉంది? పని మనిషి అడిగాడు సార్, నెలకి 400 జీతం తీసుకొచ్చాడు, తీరా ఇక్కడికి వచ్చాక మాట మార్చి 300 అంటున్నాడు. ఇదేమన్నా న్యాయంగా ఉందా సార్? ఒరే గణపతి, నీకు తోడుగా తెచ్చుకున్న మమ్మల్ని దొంగల్లా చెక్ చేశావు, మా తోడు కోసం తీసుకొచ్చిన దాన్ని పని మనిషిలా ఫిక్స్ చేశావు, పైగా నువ్వు కాదంటూనే దాంతో కవర్ చేయించేస్తున్నావు. అబ్బా ఏం స్కెచ్ రాని గణపతి, నువ్వు అన్నట్టు దీని స్టైలు స్మైల్ చూస్తుంటే పని మనిషిలా లేదు. మీరు మాత్రం ఎస్సేలా ఉన్నారా సార్? ఈ స్టార్స్ బెల్ట్ తీసి పక్కన పెడితే ఆటో డ్రైవర్ అనుకోరా మిమ్మల్ని? సారీ రా, ఏదో ఫ్లోలో కొట్టేశాను. సార్ 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 సార్, పాపం పనిపిల్ల 10 ఏళ్లలో పనిచేసి చేసి కష్టాలు తట్టుకోలేక కలర్ వచ్చేసింది సార్. స్వీపింగ్ చేసి చేసి స్లిమ్ అయిపోయి ఉంటుంది సార్. ఈ పనికి మాల నా కొడుకులు పని మనిషిని కవర్ చేస్తున్నారేంట్రా? మేము కవర్ చేసినా షవర్ చేసినా మా కోసం కాదండి, కానిస్టేబుల్ అయింది టేబుల్ క్లీన్ చేస్తుంది సార్, డ్యూటీ బదులు టీ చేస్తాం సార్. సార్ కుకింగ్ చేసి చేసి ఎలా కందిపోయిందో చూడండి పాపం. ఒక కందేంటి సార్, మినపప్పు పెసరా శనగ అన్ని అయిపోయింది. కరెక్టే గాని హనీ కలర్ లో ఉంది కదా, పనేమన్నా వచ్చా అని. లక్స్ లైఫ్ బాయ్ లైజాల్ కలర్ఫుల్ గా ఉన్నా క్లీనింగే కదా సార్ వాటి పని. కలర్ కాదు సార్, పనిలో నా పవర్ చూడండి ప్లీజ్. పగలంతా పని మనిషి, నైట్ అయితే పక్కలోకి వచ్చే మనిషి. ఏం సెట్ చేసేవారు గణపతి?
నువ్వు సెంట్రీ కదరా కంత్రి, పొరపాటున పోలీసేవు గానీ మా గంట పెద్ద దొంగవే. డేలో మాత్రమేరా మేము దొంగలం, నైట్ అయితే కింగులం. అది మా గుర్రం, రైడీకి రెడీ చేయి. వెళ్ళు వెళ్ళు వెళ్ళరా. ఏం కావాలండి, కాఫీయా? కాదు, నీ డీటెయిల్స్. ఎవరు నువ్వు, ఇక్కడికి ఎందుకు వచ్చావు? నా పేరు మైథిలి అండి, మాది వైజాగ్. ఒక ఇంపార్టెంట్ పని నుండి ఈ ఊరు వచ్చానండి. నేను చాలా ప్రాబ్లంలో ఉన్నానండి. ప్రాబ్లం ఉంటే కంప్లైంట్ ఇవ్వాలి కానీ ఇలా కాపురం పెట్టేయడం ఏంటి? చూడమ్మా, నీ సమస్య ఏంటో చెప్పు. మార్నింగ్ ఎస్ఐ గారు రాగానే నేను మాట్లాడతాను. వద్దండి. ఏ, నాకెవరి మీద నమ్మకం లేదండి, అందుకే ఇలా పని మనుషులా ఇక్కడ. ఏమైనా ఒక అమ్మాయి ఇలా పగలు రాత్రి పోలీస్ స్టేషన్లో ఉండడం పద్ధతి కాదమ్మా. మీ ఇల్లు ఎక్కడో చెప్పు, నేను దగ్గరుండి దింపొస్తాను. అంటే నేను కొంతకాలం ఇక్కడే ఉండాలండి. తప్పదు, దయచేసి ఉండనివ్వండి ప్లీజ్. నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదమ్మా. నీకున్న ప్రాబ్లం కంటే నువ్వు ఇక్కడ ఉండడమే చాలా పెద్ద ప్రాబ్లం. అమ్మా అని అన్నిసార్లు పిలిచారే, మీరుండగా ఇక్కడ నాకు ప్రాబ్లం ఏంటండి? అది కాదమ్మా, ప్లీజ్ అన్నయ్య, ప్లీజ్. నాకు వేరే దారి లేదు, కాదనుకండి ప్లీజ్. డే అంతా డేటింగ్ కోసం వెయిటింగ్ అయిపోయిందా, నైట్ అయినా నైట్ దొరకపోతే ఎలారా? ఇదిగో మమ్మల్ని తొందరగా రిలీజ్ చేసామనుకో, ఒక రాధా ముగ్గురు కృష్ణుల సినిమా సూపర్ హిట్ చేసేస్తాం. వయాగ్రా ఊర పిచ్చి కలేక్షన్ రెండు కంబైన్డ్గా కలిపి నాకేశాను, కంట్రోల్ చాలా కష్టంగా ఉంది. కొంచెం అక్కడ తాళాలుంటే తీసుకురావా ప్లీజ్ అమ్మా. ఇదేమంటే మూకీ సినిమా చూపిస్తున్నావు ఏంటి? పొద్దున్న చీపిరి పైన ఎస్ఐ గారు జిలేబీ, నీ నా టెల్లి కీ ఎక్కడ పెట్టాను మర్చిపోయాను. ఇట్లారా రారా. ఇప్పుడు తాళం పోయింది, గుర్తు రావట్లేదు, అంతే కదా. ఇది వాసన చూడరా, తాళం ఎక్కడ పోయిందో గుర్తు వస్తుంది. గట్టిగా పీల్చరా. గుర్తుకొత్తదన్న గురకొత్తదేంట్రా? అడుకో డీ కూడా ఈలోపు కోడి పూసేస్తుంది, అందుకే ఈ నిద్రగా నేను వాసన చూపించి వాడి నిద్రలో బదిలించేశాను. ఉన్నొక్కడిని పడుకు పెట్టేశావు, ఇప్పుడు ఈ తాళం ఎవడో చెప్తారా? ఈ ముసలోడు కరెక్ట్ అండ్రా, ఎగరమాయలో పడి ప్రొఫెషనే మర్చిపోయాను. ఆడు పోలీస్ అయితే మనం పిన్నీస్. తెచ్చుకోమ్మా. ఒరే ముసలి, వస్తుందా? లేవండ్రా. రై
కళ్ళు సరిగ్గా అనిపిస్తున్నాయి నీకు? మూసుకొని ఉంటే తెలుసుకుందాను. కళ్ళు వచ్చి ఉంటుంది ముసలి. ఏమైందమ్మా, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇద్దాం. గుర్తుందా నీకు జరిగింది ఏదో? జరిగిపోయింది, తీసుకెళ్ళు. నా కూతురు జీవితాన్ని నాశనం చేశాడు సార్. కంప్లైంట్ గింప్లైంట్ అన్నావంటే నువ్వు ఉండవు, నీ కూతురు ఉండదు. వాడు ఎవడో తెలుసా? పట్నాయక్ మినిస్టర్ కొడుకు. డైలీ పొద్దున్నే వాడింటికి పేపర్ రావాలి, నైట్ అయితే ఓ ఫిగర్ రావాలి. లంకకి రావణాసురుడు ఎంతో, ఈ ఊరికి వాడంత. సార్ టీ సార్, టేస్ట్ బాగుంటుంది సార్. టేస్ట్ చేయాల్సింది టీని కాదరా, దీన్ని అక్కడే మిస్ అయింది. అందుకే డైలీ వస్తున్నాను. చూసావా దీన్ని? చూసావా? చూడలేదు సార్. ఎందుకు చూడలేదురా? ఎందుకు చూడలేదు? చూడాలి కదా, చూడాలి కదా. ఎక్కడున్నావే? ఏయ్ పోలీస్, ఏయ్ సార్, రా రా. నమస్తే సార్. దీన్ని ఎక్కడైనా చూసావా సార్? ఇది నా కావాలి. చూసి చూడు, చూసి చెప్తా. చెప్పు, చూసావా సార్? మీకు ఫోన్ వస్తుంది సార్. బయలుదేరుతున్నాను, కనపడితే చెప్పు. అలాగే, కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, పోనీరా. ఫోటోనే కనపడలేదు, ఇంకా బయట ఏం కనపడద్ది. ఏంటివి? నైట్ ఈ కీ లేక కదరా లపాకిని మిస్ అయ్యాం. అందుకే మూడు రాగానే ప్రొసీడ్ అయిపోవడానికి మూడు కీలు రెడీ చేసి నైట్ అవగానే దోచుకోండి. ఊరింట పూచింది కొమ్మ లేకుండా, మా ఎస్ఐ ఉండేడు జిలేబీ లేకుండా. సరే సార్, గోల్డ్ ఉన్నా గోకో లేకపోతుంది చూసావు సార్? ఇదిరా బేడి లేడు అంటే, బేడీలు కూడా లేడీలతో పోల్చడం మీకే సాధ్యం సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎస్ఐ గారు ఆకలి, అన్నం కూడా మీరే తినిపిస్తారా? నెక్స్ట్ ప్రోగ్రామ్ అదేనమ్మా, అదే రెడీ అవుతుంది సార్ వంట. వంట రెడీ అవుతుందంట. నిన్నే చూడగానే నామదే చేసారనే నీ చూపుకి, నన్నే మరిచిపోయి సాగనే ఇలా నీ వైపుకి. ఇన్నాళ్ళు లేని ఆశలే పూసేనులే వసంతమై, ఎన్నెన్నో తీపి ఊసులే చెరే ప్రవ. నిన్నే చూడగానే నామదే చేసారనే నీ చూపుకి. అమ్మ నా కొండగా, అయ్యయ్యో. నిన్నే చూడగానే నామదే చేసారనే నీ చూపుకి, నన్నే మరిచిపోయి సాగనే ఇలా నీ వైపుకి. ఇన్నాళ్ళు లేని ఆశలే పూసేనులే వసంతమై, ఎన్నెన్నో తీపి ఊసులే చెరే ప్రవాహమై. పెదాలతో మరే పలకరించని పదే పదే పరవశించని ప్రతి క్షణం. క్లీన్ చేయడానికి నా పేసే దొరికిందా? డస్ట్ ఎక్కువ ఉందని. ఓవర్ యాక్షన్ చేయకు. ఒరే హెడ్ సార్, ఈ అదోలు ముగ్గురు బయట ఏం చేస్తున్నారు? లోపలేసేయండి.
కప్పు పడిందే, ఇప్పుడు అది నాకు పడింది. క్లీన్ చేస్తున్నావురా. థ్యాంక్ యూ సార్. అవును, బయటికి ఎలా వచ్చావమ్మా? సొంతకి చేసుకోవడానికి లాకప్ అనుకున్నావా, లాకర్ అనుకున్నావా? సార్ పాపం చచ్చిపోతాడు సార్. అరే ఆ దెబ్బలకి అది వాడికి పడిపోయేలా ఉంది, పడకుండా అబ్దం పదా. సార్ ఏంటి సార్, ఫుల్ మీల్స్ ఆడికి ఫాస్టింగ్ మాకా? కీ ఆడ దగ్గర కాదు సార్, మా దగ్గర కూడా ఉంది సార్. అవును సార్, ఇదిగో. అసలు మీకు విషయం తెలుసా, ఈ తాళాలు తయారు చేసిందే నేను. ఆ ఐడియా ఇచ్చిందే నేను సార్. అవునమ్మా. అవును సార్, మమ్మల్ని కూడా కొట్టండి సార్, ప్లీజ్ సార్. రెండు 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 రారా ముసలాడు దెబ్బలు తిందాం. కొంచెం ఫీల్ అయ్యి కొట్టండి సార్. ఎవరు ఫీల్ అవ్వాలరా? అమ్మాయి సార్. ఎవరు తోసేసినట్టు అలా పడిపోయింది ఏంటి? అరే ఏంటి ఇలా పడిపోయాయి? పర్లేదన్నయ్య, నేను తీస్తాను. ఇవన్నీ మళ్ళీ సొంతంగా ఎవడరాడు? ఎవడో తాగేసి పడిపోయి ఉంటారా, డైలీ ఇది మామూలే కదా. నువ్వు గానీ అంతేలే. అమ్మ మైథిలి అన్నయ్య, ఈ ఫోటోలో ఇతను ఇతను రామ్ అన్నయ్య, నా ఉట్పి. ఇద్దరం కలిసి ఊరు వచ్చాం, సడన్ గా మిస్ అయిపోయాడు. ఏమైపోయాడో తెలియడం లేదు. ఇతని కోసమే అన్నయ్య నేను అన్నిటికీ తెగించి ఇక్కడ ఉంటున్నాను. అమ్మా, ఇతను నేను ఇందాక చూశానమ్మా. బాబాయ్ పొద్దున ఒక అతను ఇక్కడ పడిపోయి ఉండాలి. తెలియదండి. అది కాదు బాబాయ్, మార్నింగ్ నేను ఇక్కడే చూశాను. మాకు తెలియదు సార్. ఫీల్ అయ్యేలా కొట్టమంటే ఫీవర్ వచ్చేలా కొట్టాడేట్రా. కొంచెం గట్టి కొట్టుడు కోమలోకి వెళ్ళేవాడు. పెయిన్స్ తో ఫస్ట్ నైట్ ఎలా ఉంటుందో ఏంటో తలుచుకుంటే టెన్షన్ వచ్చేస్తుందిరా. అయినా పెన్షన్ తీసుకుని ఏదో నీకు టెన్షన్ అవసరం? అబ్బా అమ్మా, ఆ మందు తర్వాత ముందు ఈ మందు రాసుకో. ఒరే మీరు రాసుకుంటే తగ్గిద్ది, నేను వేసుకుంటే తగ్గిద్ది, మూసుకొని పనిగానేయండి. యదవ జీవితం, క్వార్టర్ ఉంటే వాటర్ ఉండదు, వాటర్ ఉంటే క్వార్టర్ ఉండదు, రెండు ఉంటే మన దగ్గర మ్యాటర్ ఉండదు. ఇక్కడ ఎక్కడ వాటర్ బాటిల్ ఉండాలి. మీరు మందురు ఆత్నారా? ఆత్నారా? అదేం క్వశ్చన్ రా, ఆల్రెడీ వేసావా? ఏ ఇడానికి మీరేమన్నా మిగిలిస్తే కదా. ఒరే మీకు మందు కావాలంటే సపరేట్ గా ఆర్డర్ ఇచ్చేసుకుంటారా, నా మంది మీద అడిపోకండి.
ఊరే బాబాయ్ మనం ఎన్ని దొంగతనాలు చేసాం చూసాం, కానీ పిగ్గు దొంగల్ని ఫస్ట్ టైం ప్రపంచంలో మిమ్మల్ని చూస్తున్నారా? నీ మందు మీద తాగటం ఏంట్రా? ఇడికి ఆల్రెడీ ఎక్కేసినట్టుంది. ఒరే మరి మీరు తాకుండా నేను తాకుండా బాటిల్ లో మందు ఏమైపోయిందిరా? దయ్యం వచ్చి తాగిసిందా? ఒరే గణపతి, ఈ అదొలిద్దరు నా మంత ఇస్తారా? నువ్వు వెళ్ళి ఇంకో ఫుల్ అట్టుకొచ్చి మనతో పాటు మిల్క్ మల్లెపూలు కూడా పడరా. ఏంట్రా అలా చూస్తున్నావు? ఫస్ట్ టైం కాకపోయినా ఫస్ట్ నైటే కదా. హలో యారా, చూస్తున్నావు ఏంట్రా? ఎలా అరే ముసలుడా, దించిన ఈత కళ్ళులా ఉందిరా, పులిసిపోయేలోపే ఫినిష్ చేసేయాల. మరి పండు పూలు చెప్పాం కదా, పూలు వచ్చేదాకా ఆగడానికి మనం చేసేది పూజ కాదురా, ఫస్ట్ నైట్. ప్రొసీడ్ అయిపోదామా? ఫస్ట్ నేను ఆహా ఊపుకుంటూ వెళ్ళిపోతున్నారు. మా మేనమామ మూడో మరిది, మూడో కూతురికి మూడో మ్యారేజ్ సార్, మూడు రోజులు తిరిగి వచ్చేస్తాం. అలాగా నా తరపున 100 పదహారులు చదివించండి రా. అలా కనబడుతున్నాను రా, ఇది పోలీస్ స్టేషన్ అనుకుంటున్నారా, పబ్లిక్ పార్క్ అనుకుంటున్నారా? మూడున్నప్పుడు వచ్చి 3:30కి వెళ్ళిపోవడానికి అదికా సార్ లోపల రాడ్డు సార్, దొంగలు పారిపోతుంటే ఏం పీకుతున్నారు నువ్వు? సార్ అది నేను క్యాచ్ చేద్దాం ట్రై చేస్తున్నా. క్యాచ్ చేయడం అంటే కార్డు స్క్రాచ్ చేయడం అనుకుంటున్నావా? మూవీ వాచ్ చేయడం అనుకుంటున్నావా? అదొక ఆర్టురా. జిలేబీ, దొంగల్ని పోలీసులు ఎలా పట్టుకోవాలో దొంగ పోలీసు ఆట ఆడి చూపిద్దాం. ఆర్ యు రెడీ? కమ్ ఆన్. పోలీస్ స్టేషన్ లో దొంగలు పోలీసు కలిసి దొంగ పోలీసు ఆట ఆడడం ప్రపంచంలోనే ఫస్ట్ టైం సార్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 15, 18, 19, 20, 23, 25, 28.
ముప్పై ముప్పై ఐదు నలభై నలభై మూడు ఏంట్రా సౌండ్ సార్ ఏం లేదు ఏం లేదు కౌంటింగ్ అయ్యే లోపల దాక్కోలేదు అనుకో మీకు ఫుల్ కోటింగ్ రోయ్ దాక్కుంటాం సార్ ఆయన దొంగలకి దాక్కోమని చెప్పాలా ఏంటి నిన్న నైట్ దీని దెబ్బకి దాక్కున్నాం ఇప్పుడు మళ్ళా దాక్కోవాల్సి వస్తుంది ఏమైంది వీళ్ళకి యాభై ఇక్కడ ఏదో సౌండ్ వస్తుంది కానీ ఎవరు కనబడలేదేంటి అవును సార్ ఇక్కడ ఎవరు లేరు సార్ కరెక్ట్ కరెక్ట్ ఓకే సార్ మూసు కూర్చోపోతే పగిలిపోతాయి మేమిక లేవు ఇప్పుడు జిలేబీలు ఎక్కడే మనందరం దాక్కుందాం ఓకే దాక్కుందాం పదండి ఒకటి నన్ను జిలేబీ క్యాచ్ చేసింది ఇప్పుడు నేను లెక్కెడతాను మీరందరూ దాక్కోండి మేమెందుకు సార్ దాక్కోవడం మీరు మీరు ఆడుకోండి సరిపోద్ది పగిలిపోద్ది నేను దాక్కోమంటే దాక్కోవాలి కుక్కమంటే కుక్కోవాలి దిస్ ఇస్ మై స్టేషన్ సరే సార్ పదండ్రా దొంగతనాలు చేసినప్పుడు కూడా ఇన్నిసార్లు దాక్కోలేదు రా ఆడు గోక్కుంటాడంట మనం దాక్కోవాలంట యారా నువ్వు రాత్రి లాగినంత కరెక్ట్గా లాగానా కుర్చీని రాత్రి చైర్స్ చీర్స్ కొట్టినట్టు బెంచ్లు బీరు తాగినట్టు ర్యాకులు పూలేసినట్టు రయ్యా 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 అని వచ్చేస్తంటే దయ్యం అనుకున్నావురా ఆ తర్వాత అర్థమైందిరా ఇది మన గణపతి గాడి నేచురోపతి టెక్నిక్ అని ఇంతకాలం దాన్ని మా పక్కలోకి రానియకుండా నువ్వు ఇన్ని తొక్కలోకి ఏం లాడుతున్నావు అన్నమాట ఇప్పుడు అర్థమైందిరా ఆ అమ్మాయికి నువ్వు బ్రోకరే కాదు బాడీ గార్డ్ పేషెంట్రా ఫిట్స్ వచ్చినట్టు పెట్టావు నువ్వేం చేస్తావో తెలియదు పదే పది నిమిషాల్లో అది మా పక్కలో ఉండాలి రే నువ్వు మళ్ళీ ఇలాంటి మ్యాజిక్లు ఉపయోగించావు అనుకో మేం లాజిక్ మర్చిపోయి జరిగింది మొత్తం ఎస్ఐకి చెప్పాను చెప్పామే అనుకో మహా అయితే మళ్ళీ మేము ఇదే సెల్లో ఉంటాం నువ్వే నీ జాబులో ఉండు బాగా ఆలోచించుకో పని మనిష పదే పది నిమిషాలు అమ్మ మైథిలి ఈ ముగ్గురిని నువ్వు పది నిమిషాలు మేనేజ్ చేయాలి ఎందుకు ఏంటని మాత్రం అడక్కు సరే అన్నయ్య లైట్ కింద
శాటిలైట్ లో ఉంది. దీంతో మనకి ఫస్ట్ ఆటపాట అరేంజ్ చేశాడనమాట. పడిపోలే, పడుకుంది. మేలుకొని ఉంటే మేనేజ్ చేయడం కష్టమని ఈ గుంట గలగరతో గుంటను పడుకోబెట్టేశా. కమాన్ రే ముసలడా. ఫోన్ మోగుతుంటే ఫోన్ ఎత్తామని వచ్చాను సార్, అంతే సార్, నాకేం తెలియదు సార్. లాటి కింద పడితేను పైక తీసి వేడిలేసుకొని కబడ్డీ ఆడదామంటే బయటకు వచ్చాను సార్. రాయ్ అవును సార్, వాళ్ళ మాటలు నమ్మకం సార్. వీళ్ళు దొంగలు కాదు సార్, దొంగ నా కొడుకులు. రాయ్ గణపతి. రాయ్ సార్, మీ కళ్ళతో మీరే చూసారు కాదు సార్, రాత్రి అయితే చాలు సార్, అమ్మాయి గాళ్ళు ఓ చంపుకు తినేవాళ్ళు సార్. సార్, వాళ్ళు నేను తీసుకొచ్చి సెల్లే వెళ్ళిన తప్పే సార్, దానికి మీరు ఏ శిక్షణ వేయండి సార్. కానీ పాపం సార్, ఆ అమ్మాయిని మాత్రం కాపాడండి సార్, ప్లీజ్ సార్. ఏంట్రా ఇది? ఇది పోలీస్ స్టేషనా పబ్బా? ఏంట్రా ఎంజాయ్మెంట్? నేనేదో జిలేబీ జంతికని స్వీటు హార్ట్తో సరిపెట్టుకుంటుంటే మీరేంట్రా ఫుల్ మీల్స్ ప్లాన్ చేశారు? తప్పుకో. నాకెప్పటి నుంచో దీని మీద కన్నుందరా, టైం చూసి టచ్లోకి వెళ్దాం అనుకున్నా, ఈ లోపల మీరే పిచ్చిలోకి వచ్చేసారు.
మిమ్మల్ని చూస్తుంటే లైఫ్లో ఫస్ట్ టైం దొంగైనా బాగుండి అనిపిస్తుందిరా. మీ ఇన్స్పిరేషన్తో ఈ నైట్కి ఖాకీ పక్కన పెట్టి ఖైదీ అయిపోదాం అనుకుంటున్నానురా. రే గణపతి, నువ్వు తీసుకొచ్చింది ముగ్గురిని కాదు నలుగురు దొంగలను అనుకో. ఈ పూటకి ఫుడ్ అయినా బెడ్ అయినా ఫుల్ అయినా ఫిగర్ అయినా 1/4 రెడీ చేసుకో. బ్రదర్స్ మనం ప్రొసీడ్ అయిపోదామా? వదిలేండి సార్, అమ్మాయి నన్ను అన్నయ్య అని పిలిచింది సార్. అవునా? అయితే బిర్యానీ తీసుకురా బామర్ది. సార్ బాయ్స్ పోనీ పంటలు వేసుకుందామా? చెయ్యండి సార్, అలా వణుకుతుంది. అది సిఏ గారి బండి సౌండ్ లా ఉంది, చూసొస్తాను. ఈ టైంలో సిఏ ఇక్కడికి వచ్చాడంట్రా, మన సెటప్ చూస్తే చంపేస్తాడు. రై త్వరగా తీయండి. తీయట్లేదు పూర్ ఫెలో. ఈ నైట్కి ఇది మందే. Oh, my God.
డెవిల్ కాదు కదా, దాని డాడీ కూడా మన పట్టుకోలేడు. అమ్మా ఎంత స్పీడ్గా పరిగెట్టి స్టేట్లన్నీ దాటేశాను అనుకున్నాను, ఇంకా స్టేషన్ దగ్గర ఉన్నారా? తూ యాదవ జీవితం. కూర్చొని పెంకడమే బెటర్ తెలుసు భయ్యా, అమ్మా మైథిలి అన్నయ్య పక్కనే శవాన్ని పెట్టుకొని ఈ పూజ ఏంటమ్మా? శవమా? ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య? రాత్రి సీఐ గారు స్టేషన్కి వచ్చాడు కదమ్మా, నేను ఎంత బొత్తుకున్నా వినకుండా వాళ్ళందరూ కలిసి నన్ను బయటకు గెంటేశారు. తెల్లారి చూస్తే సీఐ చచ్చిపోయి ఉన్నాడు, నువ్వు లోపలే ఉన్నావు కదమ్మా. అసలు ఏం జరిగింది? నాకేం తెలియదు అన్నయ్య, నేను అప్పటికే నిద్రపోయాను కదా. హలో సార్. ఓకే సార్, ఓకే సార్. చనిపోయిన సీఏ కేసు ఎంక్వైరీ చేయడానికి ఓ స్పెషల్ ఆఫీస్ వస్తున్నాడంటమ్మా, వాడిని నేను అడిగినా నువ్వేం మాట్లాడుకో, నేను చూసుకుంటాను. మూడున్నరా, పాదం 12, విండో 1.25. సైడ్ నుంచి సూసైడ్ అనుకున్నాను, ముందుకు వచ్చాక అర్థమైంది మర్డరే. కొన్ని మర్డర్లు భయంగా ఉంటాయి, ఇంకొన్ని బాధగా ఉంటాయి. ఈ మర్డర్ ఏంటండి ఇంత అందంగా ఉంది? అవును సార్, శవం శిల్పంలా ఉంది, పడ్డ పొజిషన్ పెయింటింగ్ లా ఉంది, టోటల్గా ఈ డెత్ ఓ డ్రాయింగ్ లా ఉంది సార్. వీడికి మెంటల్ లా ఉంది. డెత్ లో ఇంత డెప్త్ ఉంది అంటే కిల్లర్ థ్రిల్లర్ ఏమో. బిలహరి గారు, శవాన్ని స్టేషన్ లో షిఫ్ట్ చేయండి. Thank you.
శవానికి స్మోకింగ్ అలవాట్లేదు. ఎక్కువ కాలం బతుకుద్ది. ఎఫ్ఐఆర్ బుక్ చేయకుండానే స్టేషన్లో ముగ్గురు దొంగలు, వాళ్ళ తొడ సైజ్ కూడా లేని సెంట్రీ వాళ్ళను పట్టుకోవడం, డ్యూటీ లేని స్టేషన్లో ఈ బ్యూటీ పని మనిషి. 4.25 ఈ ముసలోడు మీసం సైజ్ ప్రకారం ఈ మర్డర్ సరిగ్గా 3:30 జరిగింది సార్. నేను చేసా, మీకోసం ఏం తెచ్చానో తెలుసా? గ్రేపుకి తేడా తెలియని ఫిగర్ ఇది. యూనిఫామ్ లోనే మంచి ఫామ్ లో ఉన్నావు. జిలేబీ పేరు స్వీట్, ఫిగర్ హార్ట్. ఎవరు పెట్టారు? బటన్స్ పెట్టలేదేంటి? అలా పొద్దున ఎంత పిలుస్తున్నా పలకుండా పారిపోయాడు సార్. నా సర్వీస్ లో ఏ దొంగ ఇంత ఫాస్ట్ గా పరిగెత్తాడని చూడలేదు సార్. అంత అర్జెంట్ గా పరిగెత్తాడంటే భయపడైనా అయి ఉండాలి, లేదా బాత్రూమ్ కైనా అయి ఉండాలి. సిఐ పోయాడు, ఎస్ఐ పారిపోయాడు. చంపి చంపి అయిపోయాడంట. సిఐ చంపింది ఎస్ఐ గారు. ఎస్ఐ కన్నప్పుడు చంపింది ఎవరు చెప్పు. ఎవరు? నీకేం భయం లేదు, నేనున్నాను చెప్పు. నువ్వు చూసావా? ఎవరు? దయ్యం సార్. దయ్యం? అవును సార్, ఈ స్టేషన్ లో దయ్యం ఉంది సార్. ఎస్ఐ గారు నేను పళ్ళ కింద దుప్పటి కప్పుకొని మరీ చూసాను సార్. తర్వాత సిఐ గారిని దయ్యం చంపేసి కిటికీలోంచి బయటికి తీసేసింది సార్. అవునా? పొద్దు నుంచి వీళ్ళందరికీ ఎంత చెప్పినా నమ్మట్లేదు సార్. ఆ తర్వాత సార్ దయ్యం కుర్చీ లాక్కొని కూర్చొని ఎదురుకున్న ఫుల్ బాటిల్ మందేసేసింది సార్. విసోడా పితోడు సోడా. అది నా పిచ్చన మెంటల్ నా కొడుకుని సెలవు పెట్టాడంట్రా. కామెడీగా కనిపిస్తున్నాడ్రా, కాశ్మీర కథలు చెప్తున్నాడు. నేత్ర రుద్ర నేత్ర చూడండి, సిఐ డెత్ న్యూస్ స్టేషన్ దాటి బయటికి వెళ్ళకూడదు. ఇన్వెస్టిగేషన్ పూర్తి అయ్యే వరకు ఎవ్వడు ఇంటికి వెళ్ళకూడదు. మనం వెళ్దామన్నా దెయ్యం మన వెళ్ళనియ్యదు సార్. ఏంట్రా దయ్యం దయ్యం అని తుప్పుతున్నావు? నీకు కరెక్ట్ గా 24 గంటలు టైం ఇస్తున్నాను. ఆ దయ్యాన్ని నాకు చూపించాలి, లేకపోతే నువ్వు దయమైపోతావు. 24 అవర్స్. 12.2 దేనికి సార్ ఈ కొలత? నువ్వు ఎలాగో 24 అవర్స్ లో దయ్యాన్ని చూపించలేవు. నువ్వు చచ్చాక నీ బాడీకి బాక్స్ కావాలి కదా, ఆ కొలత. టమాటా లేని బాబు కేజీగా పట్టు. రే ఎవడ్రావాడు? ఎవరో వాళ్ళ షాప్కి అడ్డంగా ఉన్నాడని తెచ్చి ఇక్కడ పడేశారు సార్. మంది షాప్ కాదా, ఇది వ్యాపారం కదా, ఎవరైనా చూస్తే మనం ఏదో చేసాం అనుకుంటారు. లాగి పారేయండి వాడిని. సరే సార్. ఇంత చిన్న విండోలో నుంచి అంత పెద్ద బాడీ బయటికి ఎలా వెళ్ళిందా? సార్ సార్ సార్, 24 గంటల్లో దయ్యాన్ని చూపించమన్నారు కదా సార్, ఇప్పుడు చూపిస్తాను సార్. సిమ్ ఎత్తే సెల్ ఫోన్ లో సిగ్నల్ వచ్చినట్టు పనం మీద చెయ్యి ఎత్తే దయ్యం వచ్చింది సార్. నిజం సార్, మొన్న సిఐ గారు కూడా పనం మీద చెయ్యబోతేనే దయ్యం చంపేసింది సార్. మీరు టచ్ చేసిన అంతే. అంత సిగ్గుపడుతున్నారండి సార్? టచ్ చేయమన్నావు కదా, ఎక్కడ టచ్ చేయాలి? ఏదో మాట వరుస కన్నా వద్దులేండి, బాగుండదు. పర్లేదులేండి. ఎందుకు? రొమాన్స్ లేదు సార్. 5.5 నో రొమాన్స్ కరెక్ట్. మరెవరు టచ్ చేసి దయ్యం వస్తుంది?
సార్, వీళ్ళిద్దరే మన స్టేషన్లో మోస్ట్ రొమాంటిక్ ఫెలోస్ సార్. అమ్మాయి నడుముని ఎవరెళ్ళి ముందు పట్టుకుంటారు, వాళ్ళకి అమ్మాయి పడిపోద్దని చెప్పి వాళ్ళిద్దరి మధ్యలో కాంపిటీషన్ పెట్టేశాను సార్. మా ఇద్దరు అదువులు ఎంటర్ ది డ్రాగన్ సార్. దయ్యం అంది వేసా. మరి కాసేపట్లో మీరు బాల్కనీలో భూతం అనే హర్రర్ చలనచిత్రాన్ని చూడబో. ఈడొకడు ఎలిజబెత్ టైలర్కి 8 మోగుళ్ళ ఇడవ టేపు ఇడవ పాటం అది మీరు చూడండి సార్. సినిమా చూపిస్తాను, యాక్షన్ జరుగుతుందంటరా. మా వాళ్ళకి కామన్ సెన్సే కాదు సార్, కామన్ సెన్స్ కూడా లేదు. దయమేదిరా, పంచభూతాలతో పంచలేస్తుందో సార్? ఓ చేద్దలేండి కంగారు. ఎందుకు ఇలా మ్యాచ్ అయ్యేలోపుగా అది రీచ్ అయిపోద్దులేండి సార్. ఇచ్చిన టైంలో ఆల్రెడీ హాఫ్డే అయిపోయింది. భూతాన్ని చూపించలేదనుకో, పంచభూతాల్లో కల్పిస్తా. అండర్స్టాండ్? అసలు సీఏ గారిని చంపింది నువ్వేనంటరా? పోలీసు వాళ్ళ అమ్మాయిని టచ్ అయిపోతే పరిగెట్టుకొని వస్తా, అదే దొంగలు టచ్ అయిపోతే రావా? ఒరేయ్, నాకు తెలియక అడుగుతున్నాను, అసలు నువ్వు గోస్ట్ వా గ్రాఫిక్స్? వాళ్ళు మోసపడితే నా బూజు తెలిపావయ్యా. షాపింగ్ ఏమో వాళ్ళకి, బిల్డింగ్ నాక. ఇది ఎక్కడ న్యాయమా? చెప్పు చెప్పుడే విలుపయ్యా. ఐడియా ఇచ్చింది నువ్వే కదరా యాదవ. బయట టేబుల్ రౌండ్, లోపల సమన్ సౌండ్. బయట రౌండ్ కన్నా లోపల సౌండే బెటర్. ఏంటి సార్ ఇలా వచ్చారు? ఎక్కడ్రా మిస్ అయ్యి? నా వెహికల్ సౌండ్ విని కూడా బయటికి రాలేదంటే వాడికి బాగా పలిసిపోయింది. ఏం పీక్తున్నారా లోపల? సార్ అదిగా సార్, నైట్ మంచి మూడ్లో ఉన్నప్పుడు 3 మిస్డ్ కాల్స్ ఇచ్చాడు. రమ్మన్నా బయటికి. అదిగా సార్, నా కార్లో ఫైల్ తేవడానికి ఎంతసేపు రా? అది తెస్తున్నా సార్, వచ్చేస్తున్నా. ఆ సౌండ్ ఎవడరా? స్పెషల్ ఆఫీసర్ రుద్రనేత్ర గారండి. అవును సార్. అయితే పట్నా, ఆడు మామూలుడు కాదు, చూడటానికి గుడ్ల గోపలా ఉంటాడు. తేడా వస్తే గుడ్లు పీక్ ఆమ్లెట్ వేస్తాడు. సిఏతో సిట్టింగ్ రేపైనా వేయచ్చు. పోదాం పద. వచ్చానని చెప్పు. లే
అమ్మన్నాగా లే గుడ్ ఈవినింగ్ డెవిల్ బాయ్ పోలీస్ స్టేషన్లో ఇంత మంది ఉంటే నా మీదే కాన్సన్ట్రేషన్ చేసేవేంటి బయ్యా కంపెనీ కోసం లేపాను కూర్చో మందేద్దాం తీసుకో స్టఫ్రా సడన్ గా లేపి స్టఫ్ అడిగితే ఎక్కడి నుంచి తేవాలి పోయ్యా తెచ్చావుగా కనిపించట్లేదుగా ఫింగర్ చిప్స్ ఏవి నీ ఫింగర్స్ నా చిప్స్ భయ్యా ఆల్రెడీ పోసేసావు కదరా కడుక్కోడానికి భయ్యా ఓ దయ్యంతో సెల్ఫీ ఆఫీసర్ గారు ఆఫీసర్ గారు సార్ నన్ను దయ్యాన్ని చూపించమన్నారు కదా సార్ ఆ పక్కన కూర్చొని ఎలా మంది ఎత్తుందో చూడండి సార్ లేకపోతే మళ్ళీ మిస్ అయిపోద్దు సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ శివం సిగరెట్ తాగిందా అవును సార్ సేమ్ స్టైల్ సార్ దయ్యం నీతో మందు తాగిందా సేమ్ స్మైల్ సార్ బిలారి గారు వీడి బాడీకి బాక్స్ రెడీ అయిందా రోజంతా ఏ వుడ్డా అని ఆలోచించి రోజు వుడ్ ఫిక్స్ చేశాను సార్ రెడీ అవుతుంది ఎవిడెన్స్ లేకుండా వస్తే అని కౌంటర్ చేస్తారని తెలుసు సార్ అందుకే షాక్ ప్రూఫ్ బుల్లెట్ ప్రూఫ్ లాగా పక్కా ప్రూఫ్ తో వచ్చాను సార్ ఏంటది దయ్యంతో సెల్ఫీ దిగాను సార్ ఏది ఇదిగోండి సార్ ఎలా మందు కొడుతుందో చూడండి ఈ ఫోటోలు నీతో ఉన్నది దయ్యమంటావు అవును సార్ కన్ఫర్మ్ కన్ఫర్మ్ సార్ పక్కా పక్కా సార్ 100% ఏ కళ్ళు చూపాయా అంత క్లియర్ కనిపిస్తుందిగా ఎన్నిసార్లు అడుగుతావు ఏమండి పిల్లారి గారు ఆ భూతద్దాన్ని ఏమంటే భూతాన్ని చూసుకుంటాడంట ఎంత పని చేసావు డెవిల్ బయ్యో డెవిల్ బయ్యో దయ్యాన్ని చూపించరా అంటే నన్ను చూపించి దయ్యమంటావురా రాఖీ మీద రక్తం ఇంట్రెస్టింగ్ అమ్మ మైదిలే మా అందరికి కాఫీలు ఇచ్చి నువ్వు తాగవా అదేంటమ్మా అలా ఉన్నావు నేను ఎవరికి భయపడి ఇంతకాలం ఈ స్టేషన్ లో దాక్కున్నాను వాడే నిన్ను ఇక్కడికి వచ్చాడన్నయ్యా ఎవరమ్మా వాడు ఎవరో తెలీదు వాడి బండి మీద పట్నాయక్ అని రాసుంది పట్నాయక్ అంటే మినిస్టర్ కొడుకు వాడు చాలా డేంజర్ అమ్మా వాడు నన్ను చూసుంటే ఏవయ్యేదో నా రామ్ ఏమైపోయాడు మరో పక్క ఎంక్వైరీ రోజు రోజుకి నాలో ధైర్యం చచ్చిపోతుందన్నయ్యా అలా అనొద్దమ్మా అయినా ఇంతకాలం ఈ లంక లాంటి స్టేషన్లో ఇంతమంది రాక్షసుల మధ్య ఇంత సేఫ్గా ఉన్నావంటే ఏదో శక్తి నిన్ను కాపాడుతుందమ్మా నీకేం కాదు అయినా ఆ ఆంజనేయుడి పనే
రాముని సీతమ్మని కలపడం ఆయన చూసుకుంటాడులే. రండి అక్కడ పెట్టండి, ఎక్కువ డిస్టర్బెన్స్ ఉండకూడదు. అర్థమైందా? ఎవరు వీళ్ళు? సినిమా యూనిట్ సార్, షూటింగ్ కోసం వచ్చారు. ఓ పక్క మర్డర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటే ఇప్పుడు షూటింగ్ పర్మిషన్ ఎవరు ఇచ్చారు? మినిస్టర్ రికమెండేషన్ సార్. అసలు మా డైరెక్టర్ తలుచుకుంటే ఈ పోలీస్ స్టేషన్ ఏంటి సార్, పాకిస్తాన్ పార్లమెంట్ లో కూడా పర్మిషన్ తెచ్చుకోగలడు. ఎవడా డైరెక్టర్? హర్రర్ కే టెర్రర్ పుట్టించే టాలీవుడ్ మోస్ట్ హాంటెడ్ డైరెక్టర్ మిస్టర్ పద్మనాభం పుర్రే. భయానికి బ్రాండ్ అంబాసిడర్ అంటాడు సార్. అమ్మ కడుపులో దాక్కుని డెలివరీ టైంలో డాక్టర్లే భయపెట్టాడు సార్. ప్రస్తుతం హర్రర్ సినిమాలు తీసి ఈ ప్రపంచాన్ని భయపెడుతున్నారు సార్. సినిమాతో చంపేస్తా. ఎవడు రాయుడు? పోలీస్ అయి ఉంటాడు సార్. ఎవిల్ టాబ్లెట్ వేసి డెవిల్లా తయారు చేయండి, పిశాచంలో పడి ఉంటాడు. పోలీస్ స్టేషన్ లో పిశాచం, ఇది మన పాయింట్. ఆల్రెడీ ఏదో ఒక సీఏ ని చంపేసింది, ఆడి శవాన్ని బల్లం మీద పడుకోబెట్టారు. నా ఊహల్లో ఉన్న శవానికి సరిగ్గా సూట్ అయ్యే క్యారెక్టర్ వీడే సార్. అతను ఎవరో పోలీసు నైట్ డ్యూటీ చేసి పడుకున్నట్టున్నారు సార్. సడన్ గా లేపి శవం క్యారెక్టర్ చేయమంటే అసలు యాక్టింగ్ వచ్చలేదు. షట్ అప్ ఇడియట్. బచ్చాని అమితాబ్ బచ్చన్ చేశాను, రాయిని ఐశ్వర్య రాయ్ చేశాను. పుర్రే పద్మనాభండా పెర్ఫార్మెన్స్ పిండేస్తాండ్రా. కమ్ ఆన్ ఫాలో మీ. ఆహా, బాల్డ్ బాల్డ్ ఎగ్గులా ఉంది, చుట్టూ విగ్గులా ఉంది, ఫేస్ లో సిగ్గులా ఉంది, పొట్ట నిండా పెగ్గులా ఉంది. టోటల్ గా బాడీ మొత్తం శవానికి సరిపోయేలా ఉంది. సరిపోయినట్టు ఉండటం ఏంటే బాబు, అది నిజంగా శవే. చాపే బ్రెయిన్లెస్ ఫెలోస్. ఏంట్రా గొడవ? ఆర్టిస్ట్ క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా. యూస్లెస్ ఫెలోస్, కీప్ సైలెన్స్ ఇన్ ది సెట్. చూడు బాబు, ఇప్పుడు నీ క్యారెక్టర్ లో ట్విస్ట్ ఏంటంటే నేను యాక్షన్ అనగానే నువ్వు టప్పని లేచి కెమెరా వంక చూసి కన్ను కొట్టి మళ్ళీ పడుకోవాలన్నమాట. ఓకే, అర్థమైంది కదా? అర్థమైందా? మాట్లాడవేంట్రా. వెరీ గుడ్. వీడప్పుడే క్యారెక్టర్ లో లేనమైపోయాడు. కళ్ళు కూడా తెరవటం లేదు, సౌండ్ కూడా ఇవ్వటం లేదు. వెరీ గుడ్. అరే మేకప్, రెడీ సార్, రెడీ సార్, రెడీ సార్. నీకు చెమట పట్టింది ఏంట్రా? రై, శవాని టచ్ అప్ చేయి. ముందు నువ్వు చెవుడు తుడుచుకో, తుడుచుకో. హలో క్లాప్ ఇన్. ఏంటి ఉడుకుతున్నావేంట్రా? ప్రతివాడు గడగడ గడగడ ఉడుకుతున్నారేంట్రా? క్లాప్ ఇన్, స్టార్ట్ కెమెరా. అరే కెమెరా ఉడుకుతుందేంట్రా, స్టార్ట్ కెమెరా. అరే అచ్చం శవం లాగే కూర్చున్నావే, ఒకసారి తిరుగు. కెమెరా కన్ను కొట్టు. ఫ్యాంటాస్టిక్. నీ తుప్పదేగా ఏం యాక్ట్ చేస్తున్నావు రా, పడుకో పడుకో. వెరీ గుడ్. స్టార్స్ కూడా ఇలా యాక్ట్ చేయరా. నేను డైరెక్ట్ చేసే ప్రతి సినిమాలో నీకు వేషం ఇస్తాను. చాలా న్యాచురల్ గా యాక్ట్ చేసేవరా. ఎరా ఎరిళ్ళు ఓరి మీ దుప్పలు దగ్గ. ఇది నిజంగా శవం వరకు బయటికి పారిపోయినట్టున్నారు సిల్లీ ఫెలోస్. రై ఎక్కడ తెచ్చారా? బిలహరి గారు ఇప్పటికే స్టేషన్ పసాలు కొలిసినట్టున్నారు. ఆ టేప్ ఏంటండి? ఇది టేప్ కాదు సార్, ట్రాప్. కొలతలతో క్రిమినల్స్ ని కన్ఫ్యూజ్ చేయడానికి సార్. అసలు ఇన్వెస్టిగేషన్ అండర్ కరెంట్ గా జరుగుతుంది. ట్రైనింగ్ కి ముందు టైలరింగ్ చేసేవాడిని సార్. ఏమైనా ఈ రాఖీలో ఏదో రివెంజ్ కనబడుతోంది సార్. నా అనాలిసిస్ ప్రకారం దీన్ని కట్టుకున్నాడే సిఎన్ మర్డర్ చేసింది. డిక్కీలో నుంచి ఎవరికి కనపడిన మన హీరో సడన్ గా అలా బయటకు వస్తాడు.
మన హీరోయిన్ పరిగెట్టుకుంటూ వచ్చి గట్టిగా వాడిని హగ్ చేసుకుంటుంది. అరే మేకప్, ఎక్కడున్నావురా? కమాన్ కమాన్, ఇప్పుడు నీ టాలెంట్ చూపించాలరా. ఈ సీన్ లో హీరో హీరోయిన్ ఇద్దరు మారు వేషాల్లో ఉంటారు, అర్థమైందా? హీరో హీరోయిన్ల గెటప్ మార్చు, వాళ్ళని నేనే గుర్తుపెట్టకూడదు. ఓకే ఓకే సార్. ప్రసీడ్. సీన్ రెడీ అండి. హీరో హీరోయిన్ రెడీయా? ఇంకెక్కడ హీరో హీరోయిన్స్ అండి, సెవెన్ లేచింది అని తెలిసి ఎప్పుడో చెప్పు. అవునా? మరి తన డిక్కి నుంచి హీరో బయటికి రావాలి. ఏంట్రా ఇది? నాకేం అర్థం కావట్లేదు. నాకు అర్థం అయింది, ఆయన అడుగు. ఓకే సార్, రెడీ సార్. సూపర్, వెరీ గుడ్. హీరో గెటప్ పూర్తిగా మారిపోయింది. అరే హీరోయిన్ గెటప్ కూడా మారిపోయింది. దెయ్యం గెటప్ వేసుకుని నీ టాలెంట్ ప్రూవ్ చేయడం కోసం బీరువా ఎక్కావు అన్నమాట. మా యదవల్ నిన్ను చూశారనుకో, వచ్చా పోసుకుంటారా బాబు? నువ్వు వచ్చు దయ్యంలాగే ఉన్నావురా నాయన. దయ్యం లాగేంట్రా? నిజంగానే దయ్యం. నీ గెటప్ ఓకేరా? నీ బాడీ లాంగ్వేజ్ ఒకసారి చూపించు. మా దయ్యాలకి బాడీ ఉండదు, ఓన్లీ లాంగ్వేజ్. ఏయ్ పద్మనాభం బుర్రేక పంచ, పిశాచాలతో పేకాట ఆడించాను రా, డెవిల్స్ తో డాన్స్ చేయించాను రా, దయ్యాలతో భయ్యా అనిపించాను రా, భూతాలతో భూతులు మాట్లాడించాను రా. ఆఫ్టర్ ఆల్ అప్కమింగ్ ఆర్టిస్ట్ వేషాలు వేయడానికి వచ్చి నాతో వెద వేషాలు వేస్తున్నావురా? సారీ సార్. సారీ సార్ కాదురా, షో మీ యువర్ టాలెంట్. కమాన్ షో మీ యువర్ టాలెంట్ అయితే ఐ డోంట్ స్పేర్ సచ్ థింగ్స్. సారీ సార్ ఆల్ దిస్ బ్లడీ థింగ్స్. బుర్రే పద్మనాభండా, షో మీ యువర్ టాలెంట్. పర్ఫార్మెన్స్ నచ్చిందా? పెర్ఫార్మెన్స్ నాకు కింద తడిసిపోతుంది. ఒకసారి అటు చూడండి సార్. పోలీస్ స్టేషన్ లో దయ్యం ఉందిరా? మన పాయింట్ అది కదా సార్. పాయింట్ ఏంటరా? విశేషరా? కెమెరా ఆన్ అయింది, కాఫీ కప్పు కత్రినా కైఫ్ అయింది, డిక్కి ఓపెన్ అయింది, డ్రీమ్ బాయ్ బయటకు వచ్చాడు, పని మనిషి పరిగెత్తుకెళ్ళి సార్ని సాసర్లా అత్తుకుంది. అక్కడ కట్ అన్నా, ఇక్కడ కట్ అవ్వాలా?
ఎందుకు? అసలు ఎవర్రా మీరు? ఏంటి డ్రామా? మాది డ్రామా కాదు సార్, ప్రేమ. మేమిద్దరం క్లాస్మేట్ సార్, ప్రేమించుకుంటున్నాం. పేరెంట్స్ ఒప్పుకోకపోతే పెద్దోళ్ళని కాదని ప్రేమించిన వాడితో ఈ ఊరు వచ్చేసాను సార్. లేచిపోయి వచ్చారో లేపేయడానికి వచ్చారో? మేము వచ్చింది పెళ్లి చేసుకోవడానికి సార్, ప్రాణాలు తీయడానికి కాదు. ప్రూఫ్ ఏంటి? అది అన్నట్టు మాకు ఊళ్ళో ఒక అతను పరిచయం అయ్యాడు సార్. అతనికి మా ఇద్దరి గురించి అంతా తెలుసు సార్. మీరు అతను అడిగితే మేము చెప్పింది నిజమో కాదో మీకే అర్థమైపోతుంది. పేరేంటే? పేరు తెలీదు సార్, ఎందుకంటే నేను అతన్ని అన్నయ్య అని పిలిచేదాన్ని. చాలా మంచోడు సార్. అన్నట్టు రాఖీ పౌర్ణమి రోజు నేను అతనికి రాఖీ కూడా కట్టాను సార్. రాఖీ? పిల్లారి గారు, రాఖీ నువ్వు కట్టిన రాఖీ అలాగే ఉంటుందా? ఇదే సార్ నేను మా అన్నయ్య కట్టిన రాఖీ. అవును సార్. మీ దగ్గరికి ఎందుకు వచ్చింది? ఎందుకంటే సీఐని చంపింది మీ అన్నయ్య కాబట్టి. సార్ అసలు అతను అలాంటి కాదు సార్, చాలా మంచోడు సార్. మంచోళ్ళు మర్డర్ చేయరా? ఎవడో అన్నయ్య అంట వీళ్ళ దగ్గర డీటెయిల్స్ తీసుకుని వాడిని తీసుకురండి. అలాగే సార్. హాఫ్ అన్ అవర్ లో వాడు ఇక్కడ ఉండాలా? ఈ అమ్మాయిని ఎక్కడో చూశాను సార్. ఎక్కడ? టచప్ ఇక్కడ. ఎక్కడ అంటే? ఎక్కడ చూసావరా? ఎక్కడ? ఎక్కడ? ఎక్కడ చూసావ్ సార్? ఎక్కడ? పొద్దున పోలీస్ స్టేషన్ లో సార్. వస్తున్నా. మైత్రి టేబుల్ పోయ్యా. ఏంటిది టేబుల్ పోయ్యా? ఆ స్పెషల్ ఆఫీసర్ గారు ఇచ్చిన 24 గంటల్లో 23 గంటలు అయిపోయాయి. ఇంకో గంటలో నిన్ను అడిగి చూపిలేదనుకో, ఆ తర్వాత గంటకి నన్నెవరు చూడరు పోయ్యా. అయినా నాకు తెలియక అడుగుతాను, నువ్వు నాకు కనిపిస్తావు, ఆ ఎస్ఐ గారికి కనిపిస్తావు, ఆ అర్ర డైరెక్టర్ గారికి కనిపిస్తావు, మా ముగ్గురులో ఉంది, వీళ్ళందరిలో లేనిది ఏంది పోయ్యా చెప్పు. సోల్ సోలోగా నాకే కనిపిస్తుంది, హోల్సేల్ గా మీకు అందరికి ఎందుకు కనపడటం నాకు ఇప్పుడు అర్థమైంది సార్. వీడికి ఇంకా దయ్యం పిచ్చి వదిలినట్లేదు. ఇప్పుడు దయ్యాన్ని చూపిస్తాను సార్. నేను దొంగ భూతవజుడయ్యాడు రావు సార్. మంతైతే దయ్యం కనపడుతుంది సార్. నేను సార్, నేను మందు తాగిన ప్రతిసారి దయ్యం కనపడింది సార్. మొన్న హర్రర్ డైరెక్టర్ కూడా మందు కొడితేనే దయ్యం కనపడింది సార్. మందు వేస్తే కిక్కొస్తుంది, ఎక్కువైతే కక్కొస్తుంది. దయ్యం ఎలా వస్తుందా? మీ మామ పర్రు వచ్చింది. వస్తుంది సార్. గణపతి మందు సెటప్ రెడీ చేయి. మద్యపానం ఆరోగ్యానికి హానికరం, ఈ పెగ్గు నీ జీవితానికి ప్రమాదకరం. ముందు పెగ్గేస్తా, దయ్యం రాలేదనుకో అప్పుడు నిన్నేస్తా. నీ లైఫ్ లో చివరి పెగ్గుకి చెస్. టేప్ గారు ఆ గ్లాస్ ఎవరికి రా సార్? ఇది గ్లాస్ కాదు సార్, డెవిల్కి ఎంట్రీ పాస్. మరీ అంత ఏదోలా కనపడుతున్నాను రా. వేర్ దేర్ ఇస్ విల్లు దేర్ ఇస్ డెవిల్. మీరు వేసేయండి సార్, డెవిల్ పోయి వచ్చేస్తాడు. చూస్తా. సార్ క్లాసులో మంది అయిపోయిందంటే డేవిల్ భయ్యా ఇక్కడ ఎక్కడో ఉండి ఉంటాడు సార్. భయ్యా భయ్యా మై స్వీట్ భయ్యా. Oh!
భయ్యా నమస్తే డార్లింగ్, వచ్చాడు సార్. సార్ 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 ఆ అమ్మాయి చెప్పిన వివరాల ప్రకారం వాడింటికి వెళ్తే వాడు అక్కడ లేడు సార్. ఎన్క్వైరీ చేస్తే 4 రోజుల నుంచి ఊళ్ళోనే లేడాడు సార్. కానీ వాడు ఫోటో మాత్రం దొరికింది సార్. ఇదిగో సార్ సార్ ఫోటో చూడండి సార్. ఏం చేస్తున్నారు వీళ్ళంతా? ఇది ఎత్తే తెలుస్తుంది. ఏసే ఇప్పుడు అటు చూడు. థ్యాంక్స్ సార్. ఫోటోలు ఉంది వాడే సార్. నేనేరా అంజీ, మందేస్తే వస్తా మైథిలి అన్నయ్యని. అరగంటలో ఇక్కడుండమన్నావు కదా, అందుకే వచ్చా. ఇన్వెస్టిగేషన్ పేరు చెప్పి ఎందుకురా నా చెల్లికి ఇరిటేషన్ తెప్పిస్తున్నావు? ఆ సిఐ గాన్ని చంపింది నేనే. ఎందుకు చంపానో తెలుసా? ఎక్కడికి రా, ఒకసారి లోపలికి వెళ్తాను సార్. ఎందుకో? కసెప్ సెల్లో ఉందామని. సెల్ అంటే నీకు అంత సిల్లీగా ఉందేంట్రా? కటకటాలను కూర్చోవాలంటే ఏదైనా క్రైమ్ చేసి ఉండాలి. మర్డరో, మానభంగమో, రాబరీయో, చైన్ స్నాచింగో ఏమైనా టచ్ ఉందటి? అయ్యే వచ్చింటే నేను మీ దగ్గరికి ఎందుకు వస్తాను సార్? మీరే నా దగ్గరికి వచ్చేవారు. నేరం చేయటం రాకుండా ఇక్కడ రాకూడదురా. తప్పు చేసిన వాళ్ళే ఇక్కడ ఉండాలి. మరి మీరు ఇక్కడే ఉన్నారు కదా సార్. వారిని మీ పోలీసులు రా బాబు, ఇక్కడే ఉండాలి. ఒరేయ్, మరొక్కసారి చుట్టుపక్కల కనిపించావనుకో అరెస్ట్ చేస్తారా? లోపలేస్తారా? వేసేయండి సార్. అసలు నీకు పోలీస్ స్టేషన్ పిచ్చేవుట్రా? రేయ్, ఇది పిఎస్ అనుకుంటున్నావా, నీ హౌస్ అనుకుంటున్నావా? మీరన్నది కరెక్టే సార్. ఇది అందరికీ జైలైనా నాకు మాత్రం ఇల్లు. ఒకప్పుడు మా నాన్న ఇదే స్టేషన్లో కానిస్టేబుల్ సార్. నేను పుట్టింది పెరిగింది అంతా ఇక్కడే. చిన్నప్పుడు నేనేడిస్తే మా నాన్న ఆ సెల్లో ఉయ్యాలేశాడు. నాకు భయమేస్తే ధైర్యం కోసం పోలీస్ స్టేషన్లో ఉన్న ఆంజనేయ స్వామి పెయింటింగ్ వేశాడు. మా నాన్నంటే నాకు చాలా ఇష్టం సార్. అందుకే మా నాన్నకిష్టమైన మందన్న, ఈ స్టేషన్ అన్న నాకు ఇష్టం సార్. సెల్లో ఉంటే పోయిన మా నాన్న ఒళ్ళో ఉన్నట్టుంటుంది సార్. అందుకే వారం లేట్ అయినా నేరంతో వస్తా. రామ్, ఐ లవ్ యూ. ఏంటి రాస్తున్నావు? ఇక్కడ పెళ్లి చేసుకోవాలంటే ప్రేమే కాదు, ఫామ్ కూడా కావాలి. ఫిల్ చేస్తున్నాను. సరే అయిందా? కానీ ఒకటి మిస్. ఏంటి? కిస్. పుత్తుందా? ప్లీజ్ 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 ప్లీజ్. మనం పబ్లిక్లో ఉన్నాం, మరో 10 నిమిషాల్లో మన మ్యారేజ్, తొందర ఏంటి? ఇప్పుడు మనం లోపలికి వెళ్ళొచ్చాక మొగుడు పెళ్ళాలం అయిపోతాం. అప్పుడు నీకు నా మీద కమాండ్ వస్తుంది, నేను రిమాండ్లోకి వచ్చేస్తాను. కరెక్టే, అది వేరే లైఫ్. అందుకే మన లవ్ లైఫ్కి లాస్ట్ కిస్తో సెండ్ ఆఫ్ చెప్పేద్దామని. ప్లీజ్ 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 ప్లీజ్. సార్ సార్ సార్, దొంగతనం చేశాను సార్. కష్టపడి బ్యాగ్ కొట్టేశాను సార్. కొట్టేసి లోపలేండి సార్, ప్లీజ్ సార్. కంప్లైంట్ చేయాల్సింది కొట్టేస్తాడు కాదురా, దాని ఓనరు. వాడు వచ్చినప్పుడు చూద్దాం. నువ్వు పో. నేనేం చేసినా ఇంత ఘోరంగా మాట్లాడతారేంటి సార్? నువ్వు వెళ్తావా లేదా మమ్మల్ని రిజైన్ చేసి వెళ్ళిపోమంటావా? సార్ మీరు లోపల పదండి సార్, పదండి సార్. ఈ ఓనర్ వచ్చేంత వరకు నేను ఇక్కడే కూర్చుంటా. అక్కడే చావు, వెళ్ళిపోరా బాబు. చూస్తా ఎంతసేపు. సుబ్బరావు ఫైల్ జాగ్రత్త, నేను బయలుదేరుతున్నా. అవును సార్, బ్యాగ్ ఓనర్ కంప్లైంట్ ఇవ్వడానికి వస్తాడని. ఒరే పుత్తూరు నుంచి రాదు, ఇంకేం వస్తాడు రా, నువ్వు వెళ్ళు. వెళ్ళరా బాబు. బయలుదేరండి సార్. సార్ సార్ గుండు సార్. నేను ఆగనా.
కాకపోతే కంప్లైంట్ ఇవ్వాలన్న కామన్ సెన్స్ కూడా లేదు. చెప్తా వీళ్ళ సంగతి. ఏంట్రా మన లైఫ్ ఇలా అయిపోయింది, మనకింక మ్యారేజ్ యోగం లేదేమో. అయినా మన ఇద్దరి సర్టిఫికేట్స్ ఆ బ్యాగ్లో పెట్టడం ఏంటి, ఆ బ్యాగ్ సడన్గా మిస్ అయిపోవడం ఏంటి, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ లేక మన పెళ్ళి ఆగిపోవడం ఏంటి. రామ్, పోనీ బ్యాగ్ పోయిందని పోలీస్ కంప్లైంట్ ఇస్తే? ఆల్రెడీ మనం లేచిపోయామని మన పేరెంట్స్ కంప్లైంట్ ఇచ్చే ఉంటారు. ఇప్పుడు మనం ఏ స్టేషన్కి వెళ్ళినా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతాం. పోని వెనక్కి తిరిగి వెళ్ళిపోదామన్నా మన చేతిలో రూపాయి కూడా లేదా? ఆకలిస్తోందిరా మైథిలి. తీసుకోండి. ఎవరండి మీరు, మాకెందుకు ఇస్తున్నారు? మీ బ్యాగ్ కొట్టేసింది నేనేనమ్మా, తీసుకో. నా బ్యాగ్ అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకో తల్లి, నా వల్లే కదమ్మా మీ పెళ్ళి అయిపోయింది. అందుకే మీ ఇద్దరిని ఒకటి చేసే బాధ్యత నాది. టిఫిన్ చల్లారి పోతుంది, తీసుకో అమ్మా, తీసుకో బాసు. అన్నట్టు రేపటి నుంచి 2 రోజులు రిజిస్ట్రేషన్ ఆఫీస్ సెలవు కదా, మరి ఎక్కడుంటారు? పోని మన ఇంటికి వెళ్దాం పదండి. ముక్కుమోహన్ తెలియనోడింటికి ఎలా వెళ్ళాలని ఆలోచిస్తున్నారా? పోని నన్ను మీ అన్నయ్య అనుకోమ్మా. బాధ్యత తీరిపోయినట్టే. హలో, ఎవడు? నేను సీఏ గారి డ్రైవర్ మాట్లాడుతున్నాను. అవును సార్, డ్రైవర్ సార్, చెప్పండి. సీఏ గారు నిన్ను అర్జెంట్ గా రమ్మన్నారా? ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలట, నీకోసమే వెయిటింగ్. వచ్చాయి. ఎక్కడికి రావాలి సార్? పోలీస్ స్టేషన్ కి. పోలీస్ స్టేషన్ కా? వస్తున్నాను సార్, వస్తున్నా. అమ్మా, అర్జెంట్ పని ఉంది, 10 నిమిషాల్లో వస్తా. బావగారు మీరు కానివ్వండి. మొత్తానికి నీకు నచ్చిన పోలీస్ స్టేషన్ లోకి అడుగెట్టావన్నమాట. అవును సార్. మందేస్తావా చెప్పు. వద్దండి. మందంటే నీకు చాలా ఇష్టం అంట కదరా. ఇష్టమే గాని ముందు అంతకంటే ఇష్టమైన పని ఉంది.
ఆ పని అయ్యాక మీరు ఆపమన్నా ఆపకుండా ఆఫేస్తాను సార్. నేనిచ్చే ఆఫర్ ఏంటే ఆఫేంట్రా, అదంతా వేసేస్తాను. ఏంటి సార్ అది? నిన్ను కేసు మీద బొక్కలు వేద్దాం అనుకుంటున్నానరా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వేసేయండి. ఇంతకీ కేసు ఏంటంటే? ఏ కేసు అయితే ఏంటి సార్, ముందు బొక్కలో వేసేయండి. కానీ ఒక చిన్న పని ఉంది సార్, మీరు పర్మిషన్ ఇస్తే అరగంటలో బయటికి వెళ్ళి వచ్చేస్తాను సార్. ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళడం కరెక్ట్ కాదురా సార్. ఎందుకంటే ఈ టైంలో నువ్వు రేప్ చేస్తున్నట్టు లెక్క. రేప్ కేస్. మన మినిస్టర్ కొడుకు పట్నాయక్ లేడు, ఆడు మళ్ళీ ఇంకో అమ్మాయి మీద మనసు పడ్డాడురా. గులాబ్ జామ్లా ఉంది, టేస్ట్ చేస్తా. పొత్తున్న ఎప్పుడో ఇది నా కంట్లో పడింది. నైట్ అయినా ఇంకా నా బెట్ మీద పడలేదంటే ఏం పీకుతున్నావు? దీనికి రేపు జరుగుతూనే రేపు నీకు ప్రమోషన్. ఈ పార్టీకి మన వాళ్ళు ఎంటరయ్యే ఉంటారు. దాని పక్కనెవడో ఉన్నాడంటరా, ముందు ఆన్నేసేమని చెప్పా. ఈ పాటికి వేసేసి ఉంటారు మా మ్యారేజ్. నెక్స్ట్ దాన్ని క్యాచ్ చేసి తీసుకొచ్చాక ముందాడు, ఆ తరువాత నేను. ఫిగర్ కత్తిరో, కావాలంటే చూడు. బాగుందిగా, దీన్నే నువ్వు రేప్ చేసావన్నమాట. అది నా చెల్లెలు సార్, ప్లీజ్ సార్, వదిలిపెట్టండి సార్, ప్లీజ్ సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను సార్, వదిలిపెట్టండి సార్, తన పెళ్ళి సార్ ఈరోజు, నిజం సార్, రాఖీ రాఖీ కట్టేది సార్ నా చెల్లెలు, తనకి చెత్తో పెళ్లి చేయాలి సార్, పెడతాను సార్, తను వదిలేయండి సార్, వదిలేయండి సార్, చెప్పండి సార్, ప్లీజ్ సార్, చెప్పండి సార్, ఫోన్ చేసి ఆపమని చెప్పండి సార్, ఆపమని చెప్పరా నాకు. డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ మీద చెయ్యస్తావురా? అక్కర్లేదు, తనకి ఇంకో అన్నయ్య ఉన్నాడు, వాడు చూసుకుంటాడు. ఇంకో అన్నయ్య ఎవరు సార్? పేరు అంజీ, క్యారెక్టర్ ఆంజనేయుడు.
నా ఒంటికి టచ్ అవ్వండి ఫస్ట్ ఫిగర్ నువ్వే. ఇప్పటికి దొరికా రాకపోతే విని చంపేస్తా. అందేసి వచ్చావా?